రాజకీయాల్లో 6 మాసాలు చాలా పెద్ద సమయం. ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కానివ్వండి, కొత్తగా గెలిచిన ఎంపీ కానివ్వండి, కొత్తగా మంత్రి అయినటువంటి వ్యక్తి కానివ్వండి, మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, మొదటి 6 మాసాలు చాలా ముఖ్యం. ఆయన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అనేది అక్కడనే జరిగిపోతుంది. ప్రజలు, ఓటర్ మహాశయులు ఈ మొదటి 6 మాసాల్లో పట్టి అంచనా వేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండడానికి మొదటి 6 మాసాల్లో పట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, ఇంకా మా ఎమ్మెల్యే పని చేసేటోడు, మా ఎమ్మెల్యే పని చేయనోడు, మా ఎమ్మెల్యే బాతకాన్ని పెట్టినోడు, లేకపోతే మా ఎమ్మెల్యే శ్రమించినోడు. అది మొదటి 6 మాసాలు బట్టి నిర్ణయం చేస్తారు. ప్రజాప్రతినిధి ఒక అంచనా వేయడం అనేది ప్రజలు మొదటి 6 మాసాల్లో బట్టి అంచనా వేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది 6 మాసం, ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 6 మంత్. 6 మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు. పోనీ కొత్తగా ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కూడా ప్రజలు సమయం ఇస్తారు, తప్పులేదు. ఇక్కడ 6 మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ, ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్లో తీసుకుపోయే ముందు నిర్ణయాల్లో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన, ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలామంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటాను పార్లమెంట్లో, స్వాగతించారు ఈ గొప్ప ఆలోచన. చాలా గొప్పగా ఉంది, ఇది మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు, అమలు అవుతుంది. రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి, కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కార్పొరేట్ భాషలో చెప్పాలంటే. రైతుకి పెట్టుబడి ఇవ్వడం, ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా, మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికి తెలుసు
రోహిణి కార్తీ వచ్చిందంటే, అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తి. నావు ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తి వస్తుంది. రోహిణి కార్తి వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది, ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు, సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ ఉంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు, ధైర్యంతో నేను దున్నబోతున్నాను మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు, ఎక్కడ ఏమవుతుందో ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు, ఇది ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది, రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మనం ఎప్పుడిచ్చింది, కోతలు కోసిన తర్వాత ఇచ్చేది, పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి రైతుకు జేబులోకి, పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు, అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. సరే, ఈ 6 మంత్స్ మంచో చెడో జరిగింది, పక్కకు పెడతాం. ఇప్పుడు ఇంకో 10 రోజులకు ఏమొస్తున్నది, రోహిణి కార్తె వస్తున్నది. ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు, అంటే జూన్ మొదటి వారంలో కూడా వర్షాలు పడితేని చెప్తున్నారు, వాతావరణ శాఖ చెప్తున్నది. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే, మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధిస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది. రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు. 10,000 ఎకరానికి, ఖరీఫ్కి 5,000, రబీకి 5,000, అంటే వర్షాకాలంకి 5,000, యాసంగికి 5,000 ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు ఎన్నికలప్పుడు ఏమన్నారు, రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేసారు, అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 2 నాడు, సారీ నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే, డిసెంబర్ 3 ఫలితాలు వచ్చేవారుదని ఎలక్షన్ కమిషన్ ఆపింది. సరే, మీరు ఆ 7,000 కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి, ఇంకా మొన్నటిదాక 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి, అప్పచెప్పాడు. సరే, మీరు వేరే దానికి వాడుకున్నారు, మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా 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 చాలామందికి ఇవ్వలేదు.